ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబుకు ఏం సంబంధమని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా చంద్రబాబు ఎలా లబ్ధి పొందుతారని ఆయన ప్రశ్నించారు న్యాయస్థానాన్ని వైసీపీ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బోండా ఉమా అన్నారు ఉండవల్లిలో తానుంటున్న ఇంటికి చంద్రబాబు అద్దె చెల్లిస్తున్నారని ఆధారాలు కూడా ఇప్పటికే చూపించినట్లు బోండా ఉమా చెప్పారు ఉన్నత న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు బోండా ఉమా ఏదో అక్కడ మన లింగం రమేష్ అనే వ్యక్తికి ఇన్నర్ రింగ్ రోడ్లో ఆయన భూములు పక్క నుంచి వెళ్ళేదానికి ఇన్నర్ రింగ్ రోడ్ని అలైన్మెంట్ మార్చారు కాబట్టి ఆయన ఆ ప్రాపర్టీని అటాచ్ చేయడానికి అనుమతి కోరింది సరే వా వాస్తవాలు ఉన్నా ముందు అటాచ్మెంటే కాబట్టి అటాచ్మెంట్ మరి న్యాయపరిధిలో న్యాయాంశాలు జడ్జి గారు ఇచ్చి ఉండొచ్చు కానీ తెలుగుదేశం పార్టీకి ఆ ఇష్యూకి సంబంధమే లేదు మేము లింగం రమేష్ ఆయన ఇంటిని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అద్దె తీసుకున్నారు అద్దె ఎప్పటి నుంచి చెల్లిస్తాను అది ఒక ఇష్యూ అసలు ప్రభుత్వమే న్యాయ వ్యవస్థని తప్పుదారి పట్టిస్తూ ఉంది ఈ కేసులో ఎందుకు పట్టిస్తూ ఉందని అంటే లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని ఉన్నట్టుగా చూపించి క్విట్ ప్రోకో ఎవడు క్విట్ ప్రోకో నువ్వు నలభై మూడు వేల కోట్లు కొట్టేసి వాళ్ళకి లక్షల కోట్లు లబ్ధి చేయత నీది క్విట్ ప్రోకో ఇక్కడ అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు ఇక్కడ లేని ఇన్నర్ రింగ్ రోడ్డుని కాగితాల మీద ఉన్నట్టు చూపించి సిబి ఏసీబీ కోర్టులో నువ్వు స్టే తెచ్చుకున్నాడు దీన్ని క్విట్ ప్రోకో అనేదానికి దానికి అసలు అర్థమే లేదు